డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అండి. నేను అసిస్టెంట్ సివిల్ సర్జన్, యూపీఎస్సీ టీమ్లీలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఈ కేసు ఎవరైతే డాగ్ బైట్తో చనిపోయారో అబ్బాయి మా అండర్లోనే వస్తారన్నమాట. మేము ఇప్పుడు ఎప్పుడైతే ఈ డాగ్ బైట్ కరిసిందన్నది వచ్చి వ్యాక్సిన్ చేయించుకున్నారు సిఎస్సీ భీమ్లీలో. చేయించుకున్న తర్వాత ఆయనకి ఒక డోసు వేసుకున్నారన్నమాట. వాళ్ళ తర్వాత వాళ్ళ మదర్ కూడా కలిసింది. కలిసిన తర్వాత ఇద్దరు వేయించుకున్నారు ఆ రోజు 31st మే నెలలో. చేయించుకున్న తర్వాత వాళ్ళ ఫాదర్కి బెడ్ రీడన్, 2 ఇయర్స్ నుంచి బెడ్ రీడన్ అనమాట. సివిఐ స్ట్రోక్ వచ్చింది 9 ఇయర్స్ నుంచి, 2 ఇయర్స్ నుంచి బెడ్ రీడ్ అనమాట. సో ఆయన్ని హాస్పిటల్ తీసుకెళ్తాంలో వీళ్ళు నెగ్లెక్ట్ చేశారు, అబ్బాయి వ్యాక్సిన్ వేసుకుంటాం. సో అంటే ఫస్ట్ డోస్ వేసుకున్నారు, సెకండ్ థర్డ్ డోస్ కూడా వేసుకోవాలి. అది నెగ్లెక్ట్ చేసిన వల్ల అది వ్యాధి అనేది ఇంక్రీజ్ అయిందన్నమాట. సో అందుకని ఆయన మరణించారు. కానీ ఈయనకి ఏంటంటే మాకు రిపోర్ట్ కానీ ఏంటంటే బెడ్ రిటర్న్, డెత్ రిపోర్ట్లో కూడా ఎక్కడ డాగ్ బైట్ అనే హిస్టరీ ఎక్కడ లేదు. అక్కడ వాళ్ళ ఫాదర్కి, నరసింహరావు గారికి ఎక్కడ డాగ్ బైట్ అని హిస్టరీ లేదు మా దాంట్లో, రికార్డ్స్లో కానీ ఎక్కడ కానీ. మేము కేజీహెచ్ ఓపీలో కూడా చూసినా కానీ అక్కడలో కూడా కాజ్ ఆఫ్ డెత్లో కూడా ఏమీ లేదన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.